ఓం శక్తి. కలిసి రాని కాలం, కలిసి వచ్చే అవకాశం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఋషి భారతదేశంలోని గంగా నదీ సమీపంలో కుటీరంలో నివసించేవారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో తన కుటీరం నుండి నడుచుకుంటూ వెళ్ళి గంగానదిలో స్నానం చేయుట తన దినచర్య. ఆ సమయంలో వెళ్లే దారిలో జంతువులు, పక్షులు, కీటకాలను అన్నింటినీ ప్రేమతో అలా చూసుకుంటూ వెళ్ళేవారు. ఒకరోజు తాను చెట్టుపై ఆకులను తింటూ ఉన్న గొంగళి పురుగును చూశారు. కొన్ని రోజులు గడిచాక అది పెరిగి కుకూన్గా గూడు కట్టుకుంది. ఒకరోజు ఉదయం అలా నదికి వెళుతూ ఉండగా ఋషి గమనించారు, ఆ పట్టుపురుగు కుకూన్ నుండి సీతాకోక చిలుకగా అతి కష్టంగా తన రెక్కలను విప్పుకుంటూ బయటికి రావడం. ఆ ప్రయత్నాన్ని గమనించిన ఋషి ఆ కుకూన్ నుంచి సీతాకోక చిలుకను మెల్లిగా తీసి తన కుటీరంలో నిలిపారు. ఎంత సమయం గడిచినా కూడా ఆ సీతాకోక చిలుక పైకి ఎగరలేదు. ప్రపంచంలో నలుమూలల నుండి భక్తులు తమ సమస్యల నివారణకై అమ్మ దర్శనం కోసం వస్తూ ఉంటారు. వారి సమస్యలను తల్లి దయతో విని పరిష్కారాలను వివరిస్తారు. కానీ వారు ఓపికగా ఎదురు చూడవలను, కానీ త్వరగా కష్టం నివారణ కావాలని భక్తులు కోరుకుంటారు. 26/6/2020 నాడు అమ్మ తెలిపిన దివ్యవాకు. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి ఒక రాయి దొర్లుకుంటూ కిందకి వచ్చే సమయంలో అది ఎన్నో ముక్కలుగా విడిపోయి రూపం కోల్పోతుంది. నేల మీదకు చేరి మళ్ళీ అది తన పూర్వరూపం దాల్చుటకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా కష్ట సమయంలో ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానాన్ని పొంది ప్రశాంతంగా ఉండుట శ్రేయస్కరం. ఒక వ్యక్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు, సమస్యలను అధిగమించి ఉంటారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం పరిస్థితిలో వేదన కలిగే సమయంలో బాధలు, ఆలోచనలు మనసు నుంచి తొలగుటకు, ఆధ్యాత్మిక భావన పెంపొందించుకొనుటకు, మానసిక ప్రశాంతతకు దైవచింతన చక్కని సమయం. పూజ్యశ్రీ గురు అమ్మ తెలిపారు, మనం ఖచ్చితంగా తేల్చి చెప్పలేం మన ఇంటికి, మన వీధికి ఎటువంటి సంబంధం లేదు అని. అనగా వ్యక్తిగతంగా చేయు దైవ ప్రార్థన, సమూహంతో కలిసి చేయు పూజ అన్నీ ప్రాధాన్యత కలిగినవే. మన గృహంలో జరిగిన విషయం తప్పకుండా మన వీధిలో అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు, సమూహాలు అందరూ కలిసి ఒకే ఆదర్శ మార్గంలో ప్రయాణిస్తూ ఉండడమే ఆత్మీయ సమసమాజం. అమ్మ భక్తులు ఈ కష్టకాలంలో ఆధ్యాత్మిక చింతనలో వారి గృహం యందు ఆధ్యాత్మిక పూజలు అమ్మ సూచించిన మార్గాలను పాటించవలెను. అదే యజ్ఞము, ప్రతి వారము చేయు పూజ, ధ్యానం, ప్రశాంతంగా గమనించే మౌనం తప్పక పాటించవలెను. అదేవిధంగా మీ సమీపంలో ఉన్న మిత్రులందరికీ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక భావన పెంపొందించుకునేటకు మీరు ప్రోత్సాహం అందించవలెను. మీ ఇంట్లో నిస్వార్థమైన ఆధ్యాత్మిక కార్యక్రమం చేయటం వలన దాని యొక్క మంచి సంకేతాలు ప్రపంచమంతటా నలుమూలలా వ్యాపించును. అదే మీ ఆనందానికి, విజయానికి మార్గాలు కాగలవు. పూజ్యశ్రీ అమ్మవారు తెలిపారు, ప్రకాశవంతమైన సూర్యకాంతి వెలుగు చీకటిని పారద్రోలును అని. అదేవిధంగా మీ మనసు యందు ఆధ్యాత్మిక జ్యోతి నిలుపగా మీ మెదడులో గల అజ్ఞానపు చీకటి తొలగిపోవును అని. ఈ ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ఒక మంచి ఆలోచన, బంగారమ్మ ఛానల్ని డిజిటల్ ప్రచారం ద్వారా ఈ సమాచారాన్ని, అవగాహనను ప్రపంచానికి అందచేయటం వలన, మీ నిస్వార్థమైన సేవ వలన మీ జీవితం యందు అమ్మ ఆశీర్వాదం కలిగి విజయం కలుగును. ఈ వీడియోని లైక్ చేయండి, బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.